ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురావశాఖలో అనేక తవ్వకాలను సొరంగాలను గుర్తించి తవ్వకాలు జరిపి వాటిలోని అనేక పురావత వస్తువులను వెలికితీసి సమాజానికి అందించడంతో పాటు ప్రభుత్వానికి కూడా కనువిప్పు చేశారు. అనేక పురావశాఖలను వస్తువులను సేకరించి వాటిని మ్యూజియాల్లో పెట్టి ప్రజా సందర్శనంగా ఉంచినారు. ఒకప్పుడు పురావశాఖకు కొత్త మెరుగులు తీర్చిదిద్దినారు. కానీ రాను రాను కాలంలో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటం వలన పురావశాఖ కొద్దిగా తగ్గింది మెరుపు అని చెప్పవచ్చును. మళ్ళీ పూర్వవైపు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పురావశాఖపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించాలనే దానిపైన మనతో చర్చించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావశాఖ డైరెక్టర్ డాక్టర్ పెద్దారపు సన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. పురావశాఖలో రాను రాను కాలంలో అనేక తగ్గిపోతుంది విద్య అభివృద్ధికి, దానిపైన ఏం చర్యలు తీసుకోవాలి సార్? పురావశాఖ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన శాఖ. యాక్చువల్గా ప్రజలంతా గుర్తించాలి, ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించే శాఖ అది. యాక్ట్ కూడా ఏపీ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ అని ఉంది, యాంటిక్విటీస్ యాక్ట్ అని, 1960 యాక్ట్. యాక్ట్ ప్రకారం చాలా పవర్స్ ఉన్నాయి. ఈ యొక్క పురావస్తు ఆధారాలన్నీ కూడా ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఎపిగ్రఫికల్ సోర్సెస్, శాసన ఆధారాలు కానీ లేకుంటే స్కల్ప్చర్స్, ఇలాంటి ఆధారాలు, శాసన ఆధారాలు, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా పురావస్తు శాఖ ఆధారాల కింద మనం చెప్పుకోవచ్చు. ఆ నిర్మాణాలు, పనిముట్లు ఇవంతా కూడా ఆ సోర్సెస్ వల్లే మనం ఒక చరిత్రను పునర్నిర్మించేకి ఆధారాల కింద మనం చెప్పుకుంటాం. సో అలాంటి ఆధారాలైన పురావస్తు శాఖ ఆధారాలైన ఇంపార్టెంట్ అయిన శాసనాల్లో మనము అన్ని కనుమరుగవుతున్నాయి. దాని యొక్క ప్రాముఖ్యత తెలియక ఎక్కడంటే అక్కడ పునాదుల్లో యూజ్ చేస్తుండ్రు. అలాగే గాడిపాట్న మామూలు ఎద్దులు కట్టేసి చోట ఇచ్చేస్తుండ్రు. కొందరు డ్రైనేజ్ కూడా దాన్ని మూసేస్తుండ్రు. దాంట్లో మన హిస్టరీ అంతా ఉంటుంది, ఎందుకంటే శాసనాధారాలన్నీ కూడా అథెంటిక్ సోర్సెస్, రిలయబుల్ సోర్సెస్ అనమాట చరిత్రను పునర్నిర్మించేకి. అదే లిటరీ సోర్సెస్ అంటే అంత గ్యారంటీ లేదు, ఎందుకంటే ఉన్నింది లేనిది, లేనిది ఉన్నట్లు, లేనిది ఉన్నట్లు అంతా చెప్తుంటారు దాంట్లో. బట్ శాసనాధారాలను డైరెక్ట్గా రాతి మీద రాస్తారు కాబట్టి మనకు తామరపాద కాపర్ ప్లేట్స్లో కానీ లేకుంటే మన స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మన పురావశాఖ యొక్క మన యొక్క చరిత్రను రాసేకి పునర్నిర్మించేకి చాలా ఆధారాలు కదా మనం చెప్పుకుంటాం. సో రాను రాను ఏమైందంటే ఇంతకుముందు అంతా బాగా జరిగేది, ఫండ్స్ ఎక్కువ కేటాయించడం, నిధులు లేకపోవడము. పురావశాఖ అంటే ఒక రకమైన ఇది ఏహేభావం, అంటే జనాలు ఏముందులు అన్ని అడ్డు పెడుతుంటారు అన్నట్లు, వెనకబడిన శాఖ అన్నట్లు. ఎవరన్నా చేయాలని కూడా దాంట్లో వచ్చిన ఆఫీసర్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనము ఆ శాఖను ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ పురావశాఖలో నిజంగా చెప్తున్నాం, మేము ఉన్నప్పుడు చాలా మంచి స్టాఫ్ ఉన్నారు, ఇప్పుడు కూడా బాగున్నారు, బట్ చాలామంది రిటైర్డ్ అయిపోయినారు. బట్ గవర్నమెంట్ కొత్త పోస్టులు అదే మళ్ళీ నింపటంలే, అదొక ప్రాబ్లం. పురావశాఖ ఖచ్చితంగా ఒక 8 మంది ఉన్నారు ముందు, ఇట్లాంటి తగ్గిపోయినారు, 20-25 మంది అయిపోయినారు, అంతే, అంతకంటే తక్కువ అయిపోయినారు. ఉండేవాళ్ళు తగ్గిపోయినారు. ఆ శాఖలో కొంత నింపటంలే. నేను వచ్చేటప్పుడు సుమారు 159 మందికి ప్రమోషన్ ఇచ్చా. 30 పోస్టులు కూడా ఏపీపీఎస్ ద్వారా శాంక్షన్ చేయించా, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్. ఎందుకంటే వాళ్ళే స్టార్టింగ్ టెక్నికల్ అసిస్టెంట్స్, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్తారు, వాళ్ళే డిప్యూటీ డైరెక్టర్ ఇస్తారు. శాఖ ఉంటుంది, లేకుంటే అంతా రిటైర్డ్ అవుతుందని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్లో పోరాడి శాంక్షన్ చేసి ఏపీపీఎస్ రిక్రూట్ చేసాం. సో ఆ విధంగా ఇంకా కొత్త స్టాఫ్ని ఇంకా రిక్రూట్ చేసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళంతా, పిల్లలంతా బ్రహ్మాండంగా చేసేవాళ్ళే, కానీ స్టాఫ్ తక్కువ, వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫండ్స్ లేవు, ఫండ్స్ కూడా బాగా కేటాయించాలా. మన తమిళనాడు, కర్ణాటక మధ్య పురావశాఖ అంటే కూడా అంటే పురావశాఖ ఎక్కువ నిధులు కేటాయించిన ఆవశ్యకత ఉంది, బోత్ తెలుగు రాష్ట్రాలని కూడా. సార్ అంతమంది రాజశేఖర్ గారి టైంలో పురావశాఖ మంచి వైభవం తీసుకొచ్చింది, వచ్చారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినాక కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ ఎక్కువ నిధులు కేటాయించబడడం వల్ల కనుమరుగైంది అనుకుంటున్నారు సార్? అట్లానే కాదు, అప్పుడంటే రాజశేఖర్ అంటే యుగం వేరు, అదంతా గోల్డెన్ ఏజ్ అనుకోండి, గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ అని చరిత్రలో చెప్పుకునే వాళ్ళం, స్వర్ణయుగం అని. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు అన్ని శాఖల్లోనూ ఇది, నాట్ ఓన్లీ పురావశాఖ అంటే ప్రాముఖ్యత కూడా ఇచ్చాడు. ఏదైనా ఫండ్స్ ఇవ్వడం కానీ, ఏదైనా ఎక్స్ప్రెషన్స్, ఏదైనా డబ్బు కావాలంటే వెంటనే ఇచ్చేయడము. అసలు ఎప్పుడు పురావశాఖ ఏదైనా న్యూస్ ఉంటే కూడా వెంటనే చదివేవాడు అతను, అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ సంస్కృతి పైన, కల్చర్, మన కల్చర్ పైన. సో అలాగంటే ఇప్పుడు ఉన్నోళ్ళకి లేదని నేను చెప్పను, కానీ వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉండే సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సమస్యలు, దీంతో సరిగ్గా దానికి సరిగ్గా ఫుల్ టైం డైరెక్టర్ కూడా నియమించలేకపోతున్నారు. అంత ఇన్ఛార్జీలు పెట్టడము, సబ్జెక్ట్ కన్సర్న్ లేని ఏదో అంత జరిగిపోతుంది. సార్ మీరు పురావశాఖలో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? సేవలు మీ సేవ చేశారు? నేను 2008 లో ప్రోసాక్లో జాయిన్ అయినా రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యాన అనుకోండి, అతను బికాస్ ఆఫ్ అతను దీనివల్ల. లేదంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, వచ్చి తెలుగు మీడియం చదువుకొని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి నెక్స్ట్ అంటే ఒక ఎలివేట్ చేశాను నన్ను. నేను అదే విధంగా అతన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా చాలా సీరియస్గా చేసాను. మీకు తెలుసో లేదో 2008 నుంచి 12 వరకు 2012 డైలీ పురాశాఖలో అప్పుడు మీ పేపర్ క్లిప్పింగ్స్ కానీ త్రవ్వకాలు కానీ పబ్లిష్ చేసేది కానీ చాలా చేసాం. నేను పురాశాఖలో ఉన్నప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్టు సుమారు 100 ఎవరైనా చనిపోతే అటెండెన్స్ చనిపోతే క్లర్క్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు 1 month లోనే, అంటే నెలలో ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ స్టాఫ్ని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రమోషన్లు ఇచ్చాము. అసలు ఒక్కరోజే నేను 12 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇచ్చిన, 4 members డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చాం డిపిసి పెట్టి. అలాగే మళ్ళీ టెక్నికల్ అసిస్టెంట్స్ 30 posts జాయిన్ చేసి ఏపీపీ ద్వారా చేసాం. అలాగే ఏదైనా కాయిన్స్ దొరుకుతాయి మాకు, గుప్త నిధులు వస్తుంటాయి కాయిన్స్, ఔరంగజేబు కాయిన్స్ కానీ లేదంటే కాకతీయ కాయిన్స్ కానీ లేదంటే విజయనగర కాయిన్స్ కానీ శ్రీకృష్ణదేవ కాయిన్స్ ఎన్నో వచ్చాయి మాకు. పద్మాక్షి గుట్టలో కూడా చాలా కాయిన్స్ వచ్చాయి, 100 కాయిన్స్ వచ్చాయి. సో అన్నీ కూడా ఊరికే వెంటనే పోయి ముందు వాళ్ళ మాదిరి వెంటనే పోయి పురావసే మన ఏపీ స్టేట్ మ్యూజియంలో స్ట్రాంగ్ రూమ్ ఉంది, దాంట్లో పెట్టుకోకుండా పెట్టిన తర్వాత దాన్ని అనాలిజ్ చేసి కెమికల్ క్లీనింగ్ చేసి దాంట్లో ఏముంది, ఏ చరిత్ర నిక్షిప్తమై ఉంది, సో అవి ఏ ఏ వంశానికి ఆధారాలు అని చెప్పేసి బుక్ రూపంలో వేసామట. రోమన్ గోల్డ్ కాయిన్స్ అని, కాకతీయ గోల్డ్ కాయిన్స్ అని చాలా బుక్స్ వేసాను నేను. చాలా బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు తెలియలేం, నామినల్ రేట్లో పెట్టి అన్ని సెంటర్స్లో అమ్మడం కూడా జరిగింది అనమాట. నామినల్ రేట్ పెట్టి అందరికి తెలియాలని, లేకుంటే ఏదో కాయిన్స్ దొరికాయని పేపర్లు వేస్తారు, 2 కాయిన్స్ 100 కాయిన్లు 10 కాయిన్స్ దొరికాయని పేపర్లు వేస్తారు, అయిపోతుంది అంటే లోన్ పెట్టేస్తారు. లోన్ పెడితే లాభం లేదు కదా. సో అప్పుడంతా మాకు ఏమని శివనారెడ్డి అయితేమి, బండారు సుబ్రహ్మణ్యం అని చాలా మంది ఉన్నారు మాకు. అంటే వాళ్ళు పాత్రలంతా బాగా హెల్ప్ చేశారు నాకు, అంత సీనియర్ ఆఫీసర్స్. చాలా టెంపుల్స్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది మేము. ఎన్నో కోట్లింగాలు త్రవ్వకాలు చేసాము, పనిగిరి త్రవ్వకాలు చేసాము, చాలా కాంట్రిబ్యూట్ చేసాము. అలాగే చాలా పరాధీనమైన ఎన్ని అతిక్రమణలన్నీ జరిగాయి అనమాట. భూ కబ్జాదారులు కూడా ఆక్వై చేశారు. మీరున్నప్పుడు అక్కడ బడేసాహి అషూర్ ఖాన్ అని మన చార్మినార్ దగ్గర బిల్లా టెంపుల్ లో కూడా సపరేట్ ఇష్యూ, అదే చెప్తా. ఫస్ట్ మేము బడేసాహి అషూర్ ఖాన్ అని చెప్పేసి మన పీర్ల పండుగ పెడతాం, పీర్ల పండుగ మన పీర్లు పెడతారు దాంట్లో. సో అక్కడ మన చార్మినార్ కట్టినప్పుడు కట్టడం జరిగింది. అది హైకోర్టుకు పోయే రూట్లో ఉంటుంది, బట్ ఎవరికి తెలియదు. అంతా చాలా మంది ఆక్రమణదారులంతా ఇచ్చేసుకుంటారు, అంతా ఆక్యుపై చేశారు. 8 years నుంచి ఆక్యుపై చేశారు. సో ఎవరన్నా మా శాఖ వాళ్ళు పోయి ఏదన్నా దాన్ని ఖాళీ చేయమని చెప్తే గుజరీ సామాన్లు వేయడం అంతా దిబ్బలా తయారు చేశారు దాన్ని, మంచి మాన్మెంట్ను. సో వాళ్ళు కత్తులు కట్టలతో వచ్చేవాళ్ళు, ఓల్డ్ సిటీలో ఇంకా తెలుసు కదా జనరల్గా. సో వెంటనే మేమైతే నేను వచ్చిన తర్వాత సీరియస్గా చెప్పి వాళ్ళందరికీ చెప్తే కూడా వాళ్ళు వినలే. వాళ్ళకంతా కూడా లోకల్ ఎమ్మెల్యేలకు అందరూ మేము చెప్పాం, అంటే మాకు ప్రాబ్లం అవుతుంది ఇలాంటి ఓట్లు కాదయా, మీ హెరిటేజ్ ముస్లిమాన్ హెరిటేజ్ కాపాడేకి మేము వచ్చాము, మీరు స్టాప్ చేస్తే మేము ఇచ్చాము, మీకు కావాలంటే ఏదైనా అవసరం చేయడం ఇచ్చి ఏదో ఒకటి చేస్తా, హెల్ప్ చేస్తాను, బట్ మీరైతే ఖాళీ చేసిందే. అంటే 80 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము, ఎట్లా ఖాళీ చేస్తామంటారు. వాళ్ళ పెద్ద గ్రూపు. ఓ మా ఆఫీస్ కూడా చాలా సార్లు దండా చేశారు వాళ్ళు. నచ్చజెప్పాం, నచ్చజెప్పి ఒక్కరోజు అర్లీ మార్నింగ్ 5 o'clock 4 pokelainలు పెట్టి నవీన్ మిట్టల్ గారిని కలెక్టర్ ఉండేవాడు, చాలా హెల్ప్ చేసేవాడు. ఒక సుమారు 15 మంది ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్ 4 అందరినీ చేసుకొని, మనీష్ కుమార్ అని డీసీపీ ఉన్నాడు అక్కడ, అలా సుమారు 1000 మంది పోలీసు, 800 మంది పోలీస్ పీపుల్ని పెట్టి గుర్రపు దళము, ఇట్లా మామూలుగా లేడీస్ దళము అంతా మొత్తం పోలీసులను పెట్టి ఆడ అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి కొట్టి పారేసాం అంతా. వాళ్ళవన్నీ తీసేసాం అంతా క్లీన్ చేసి దానికి మళ్ళీ 4 crores ఫండ్స్ ఇచ్చి బాగా కన్స్ట్రక్ట్ చేసాం, రెస్టోర్ చేసాం దాన్ని. మరి వాళ్ళకంతా కూడా ఎవరైతే వాళ్ళు అంతా ఖాళీ చేయించాము ఫోర్స్గా, వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ గృహాలు అని చెప్పేసి అప్పుడు ఉండేటివి, చాలా కాస్ట్లీ గృహాలు అని ఇచ్చాము. అంటే కాస్ట్లీ గృహాలని కూడా మన నవీన్ మిట్టల్ గారి సహకారంతో అన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు బాధితులు. మామూలుగా ఇచ్చేకి మాకు ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంక్రోచర్స్ అయినా కూడా మేము ఇచ్చాం. వాళ్ళు కూడా సంతోషించారు, మళ్ళీ నాకు సన్మానం చేశారు. ఓకే, అంటే లైఫ్ రిస్క్ కూడా ఉండేది నిన్ను ఫేస్ చేసినప్పుడు, ఎందుకంటే 80 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఒకసారి తీరిస్తే వాళ్ళు కూడా బాధ కదా. ఓల్డ్ సిటీ. అలాగే మనకు అస్మత్ పేట అని ఉంది, కొన్ని 100 ఎకరాలు ఉంది మంది తాక్పై చేశారు. ఈ బండరాలు నైట్ టైం ఏడన్నా మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అక్కడంతా బండరాలు అనేది తెచ్చి దాంట్లో వేశారు. అన్ని ఆది మానవుల సమాధులు అక్కడ ఉండేది. ఏం చేస్తావు, మాకు సెక్యూరిటీ తక్కువ, ప్రాబ్లమ్స్ అన్ని స్టాఫ్ లేక అట్లా చాలా మేము ఖాళీ చేయించాను నేను, చాలా అంటే చాలా. అలాగే ఎన్నో ఎక్సర్సైజ్ బిల్ల టెంపుల్ దగ్గర ఒక తోంకలు జరిపారు కొన్ని దొరికినాయి అన్నారు. స్టార్టింగ్ చేశాము 15-20 డేస్ జరిగింది కానీ అది మధ్యలో అంతా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అదంతా బిర్లా టెంపుల్ కిందనంతా సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంది అక్కడ పక్కన. అక్కడి నుంచి మన మన సెక్రటేరియట్కు సొరంగం ఉంది అక్కడ జీ బ్లాక్ వరకు ఉందని. అదంతా మింట్ కాంపౌండ్ అంతే అంత ట్రెజర్ట్రో ప్రోన్ ఏరియా అదంతా ట్రెజర్ ఉండే ఏరియాని ముందు నుంచి కూడా. సో అక్కడంతా కూడా మనకు చెస్లు ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆల్విన్ కంపెనీ అప్పుడు ఓల్డ్ ఆల్విన్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద చెస్లు ఉండే కట్ చేశారు అని మేము అన్ని చూసాం ఎక్స్ప్లోర్ చేసాం ఆ సొరంగం అంతా సైఫాబాద్ కాలేజీలో. అక్కడి నుంచి పక్కన బిర్లా మందిర్ కిందన అక్కడ పక్క విద్యారాయణ స్కూల్లో ఉందని మాకు ఇదనమాట. అప్పుడు జియో తెచ్చి ఎన్ఎండిసి వాళ్ళతో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చైర్మన్ పట్టుకొని సుమారుగా 10 మెంబర్స్ సైంటిస్టులు 10 డేస్ చేశారు. చేసేది రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ద్వారా ఉందని చెప్పేసి మేము ట్రై చేసాము. దానికి ఇంకా అంతే రకరకాల పొలిటికల్ ప్రెజరు రకరకాలుగా అంతా వచ్చేసి మొదట స్టాప్ చేసి వచ్చింది. సార్ మీరు ఇన్ని సర్వీసులు సేవలు ఇంత రిస్క్తో కూడిన తోమకాలు జరిపి సొరంగాలు చేశారండి. ప్రభుత్వం మీకు గుర్తించిందండి ఇప్పుడు ఎప్పుడు అప్పుడు మీ తోమకాలు జరిపి డైరెక్ట్ తోమకాలు జరిపి గుర్తించింది. ఇంకా 1 year చేసింది ఇంకా చాలా చేసింది. 4 years చేశాను నేను. లాస్ట్ నాకు April 10, 2012 అయిపోయింది. సో ఇంకా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే ఎవరైనా కూడా ఏ ఆఫీసర్ అయినా చాలా ఇబ్బందులు ఉంటాయి. రిస్క్తో కూడిన పని. నేను ఆ పని చేయకొట్టుగా 1 year ఉంది నన్ను పెట్టిండ్రు. ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేయాలి అంతే. నేను తీసేయలేదు కానీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇంకా 1 year ఇవ్వాల్సింది. చిన్న అటువంటి ఏదో చేస్తాడు ఎంత రిస్క్ తీసుకొని చేస్తాడు అందరికి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులే కదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు. సో అక్కడ సీఎం కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ అంతా ఇబ్బందులు పెడతారు న్యాచురల్గా ప్రెజర్ చేస్తారు. వాళ్ళు మాకు ప్రెజర్ పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. ఎనీ ఎంప్లాయీకి ఉంటాయి కొద్దిగా యాక్టివ్ చేసే డైనమిక్గా ఉండే ఎంప్లాయీకి ఇవన్నీ సర్వసాధారణం. సార్ ఇప్పుడు ఈ గుప్త నిధులన్నీ ఎక్కడ ఎట్ట తెలిసిద్దండి మీకు? ఎవరు చెబుతారు ఎట్ట తెలిసింది గుప్త నిధులు? ఓకే ఓకే గుప్త నిధులు మామూలు పొలాల్లో తవ్వుతుంటే లేదంటే దున్నుతుంటే లంక బిందెలా దొరుకుతుంటాయి. మాకు నాణ్యాలు దొరుకుతాయి. ఒక్కోసారి 500-600 కాయిన్స్ దొరికినాయి, 100 కాయిన్స్ దొరికినాయి, 10 కాయిన్స్ దొరికాయి. కొన్ని ఒక్క మనిషి ఉంటే రావు ఛాన్సెస్ ఎక్కువ. కానీ పూర్ పీపుల్ ఇట్లా గొర్రెలు కాసేవాళ్ళు ఇట్లా గొల్ల వాళ్ళు ఇట్లా వాళ్ళైతే పాపం తెచ్చిస్తారు. చాలా వరకు చదువుకున్న లోకం దొరికితే అది గాయబ్ చేస్తారు. అదే 5-6 మంది ముందరేమన్నా దొరికితే మనకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళు పోట్లాడుకొని ఫస్ట్ కనుక్కోకుండా మనకు చెప్పుకోకుండా 5-6 దినాలకు మళ్ళీ తెలుస్తాయి. పంచుకునే దాంట్లో డివైడ్ చేసే దాంట్లో ఇది ఉంటుంది గొడవ వచ్చేసి మళ్ళీ అన్ని మనం సేకరిస్తాం పంచుకునే. సో అవన్నీ మేము వాళ్ళు పంచనామా చేసి లోకల్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ మాకు తెచ్చిస్తారు. మేము స్ట్రాంగ్ రూమ్లో పెట్టి నేనేం చేశానంటే దాన్ని అంతా అనలైజ్ చేసి కెమికల్ క్లీన్ చేసి మేము బుక్ రూపంలో చేసేవాన్ని. ఈ తోమకల మొత్తం నా పీరియడ్లో గుప్త నిధులు చాలా వచ్చాయి నాకు. సార్ వండర్ అసలు గుప్త నిధులు చాలా అంటే చాలా చూస్తా ఉన్నాను పేపర్లు. మీరు ప్రెస్ వాళ్ళు కూడా నాకు చాలా తోడ్పాటు చేశారు అందరూ. సార్ ఇప్పుడు ఈ గుప్త నిధులు మ్యూజియాల్లో పెడతారు కదా సార్. ఆ మ్యూజియాల్లో పెట్టిన స్థిరంగా ఉంటేనే సార్ తర్వాత ఏమైనా కబ్జాలు చేస్తాను సార్ వాటిని కూడా? అంటే మ్యూజియంలో పెడితే జరగవు ఏదైనా దొంగతనం జరిగితే తప్ప జనరల్గా పోయే ఛాన్స్ లేదు. జాగ్రత్తగా ఉంటారు అంతా కొందరు ఒక జాగ్రత్తగా అంతా కొద్దిగా ఆనెస్ట్గానే పనిచేస్తారు మా వాళ్ళంతా. నాకు తెలుసు కానీ చూశాను కదా మా వాళ్ళందరినీ. ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు కానీ స్టాఫ్ లేరు పాపం. స్టాఫ్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ చెప్పించుకుని పురావస. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, కేసీఆర్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర్ ఉన్నారు. ఎవరైనా కూడా వాళ్ళ చరిత్రనంతా కూడా హిస్టరీనే ఉంటుంది. రేపు పొద్దున మనము దాన్ని గాయబ్ చేస్తే వాళ్ళ చరిత్ర మనం మన ఫ్యూచర్లో మనం చెప్పలేము వాళ్ళ హిస్టరీ గురించి. ఇప్పుడంటే గూగుల్లో ఏదో కొంతవరకు చెప్తాం కానీ పూర్తిగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమి ఉండాలంటే ఖచ్చితంగా పురావశాఖ చాలా పదిలిపరచాల్సిన ఆవశ్యకత ఉంది ఎవరికైనా కూడా. కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అది. సార్ ఇప్పుడు మీకు రాష్ట్ర అదే యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికా ఇట్లా చోట వాళ్ళకి పెద్ద హిస్టరీ లేదు. కొద్దిగా చిన్న కాయిన్స్ లేకుంటే చిన్న ఏదైనా మాన్మెంట్ సంబంధించి ఏదైనా దొరికితే వాళ్ళు చాలా అపురూపంగా పెట్టుకొని దాన్ని మ్యూజియంగా ఇచ్చేసి డాలర్స్ పెట్టి ఫీజెస్ పెట్టేసి ఇచ్చేస్తారు యూకేలో కానీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్లో అంతా కూడా. మనకు ఆ ఇది లేదు. మనల్ని చూడాలంటే కూడా మనకు బరువు, మనకి ఇంట్రెస్ట్ లే. మనల్ని యూట్యూబ్లో ఏదో వేరేటివన్నీ చూస్తారు కానీ అవసరం లేని కొన్ని అంటే యూట్యూబ్లో మంచి ఉంటాయి. నేను కాదని కాదు జనరల్గా యూట్యూబ్లో మంచివి చెడు రెండు ఉంటాయి కానీ చెడుకు ఎక్కువ అట్రాక్షన్ పడతారు జనాలు. ఇప్పుడు మనం ఏదైనా దీని మీద ఏదైనా పెట్టామంటే ఎక్కువ చూడరు, ఏందో లేని మళ్ళీ మధ్యలో తిప్పేస్తారు. ఏదైనా జనరల్గా ఏదైనా నెగిటివిటీ ఉండే దాంట్లో ఎక్కువ అట్రాక్షన్ జనాలకంతా. సార్ మీరు చేసిన శాఖలో అప్పుడు రాజశేఖర్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అంటారు సార్, నిజమే సార్? అది ఫుల్ సపోర్ట్ ఇచ్చింది నిధుల ప్రకారం కానీ ఫోర్స్ కానీ అన్ని విధాలు కూడా. అది నిజం సార్, పూర్తిగా సపోర్ట్ ఇచ్చాడు. సపోర్ట్ ఏదానికి కూడా అందుకే నేను అంత ఇదిగా చేయడం జరిగింది. పురావస్తు శాఖ అంటే లైవ్లో పెట్టాం, ఇంత ప్రాముఖ్యత గల శాఖ అని పబ్లిక్ అంతా గుర్తించారు. అప్పుడు మీకు చేసే కార్యక్రమాలు ప్రోత్సాహించాను, ఎన్నో అవార్డులు ఇవ్వడము. నా బుక్స్ చాలా బుక్స్ రిలీజ్ చేశాడు రాజశేఖర్ గారు. నాకు రాజశేఖర్ అంటే దేవునితో సమానం అంటాం, నాకు అంత ముఖ్యం అంతే. ఎవరేమనుకునే పర్వాలేదు కానీ అంత ప్రాణం నాకు రాజశేఖర్ అంటే. ప్రతి బుక్ ఎంకరేజ్ చేసేవాడు. చెన్నారెడ్డి ఈరోజు నేను 15 డేస్కి ఒకసారి పోయి మాట్లాడితే భుజం మీద చేస్తే నాకు ఏదో 1 మంత్ దానికి ఒక పవర్ వచ్చేది, నాకు వైబ్రేషన్స్. ఈరోజు మన న్యూస్ వచ్చింది సెంట్రల్ మన పేపర్లో, నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యే హెరిటేజ్ న్యూస్ అని చెప్పేవాడు. ప్రొద్దునే నేను చూస్తాను న్యూస్, పురావస్తు శాఖ న్యూస్ ఏమొచ్చినా కూడా హిస్టారికల్గా నేను చూస్తానని చెప్పేవాడు. రాష్ట్రీయ సాయంకాలం మీకు ఏ ఎన్నికలు అంత బలం వచ్చేది అనుకో, అయ్యో బ్రహ్మాండంగా వైబ్రేషన్స్. సార్ ఇప్పుడు శ్రీశైలంలో కూడా మీకు ఇది వర్కప్ చెప్పింది కదండి, నేను శ్రీశైలంలో నేను డీన్గా ఉంటుంది తెలుగు యూనివర్సిటీ మా బ్రాంచ్ ఉంది అక్కడ, ఓపెనింగ్ అప్పుడు కూడా వచ్చింది. అవునవునవునవును శ్రీశైలంలో నేను తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు జాయిన్ అయితేనే 87లో జాయిన్ అయినా, 91లో అక్కడ ఓపెనిస్టీ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, ఓన్లీ జూనియర్ కాలేజ్ ఉంది. పెద్ద చాలా మంది ఉంటారు ఎంప్లాయీస్ అంతా పూర్ పీపుల్, ఎస్సీ ఎస్టీ పీపుల్, ట్రైబల్ పీపుల్, చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు. అక్కడ డ్యామ్ కట్టినప్పుడు వచ్చారన్నమాట అంతా. నేను వెంటనే 91లో విజయభాస్కర్ రెడ్డి పెద్ద బామ్మర్ది ఒకతను శంకరెడ్డి అంకులు ఉండే ఓపెనిస్ట్లో లెటర్ పెట్టా, మనం ఏదైనా చేద్దాం ఆ ఊరికి ఓపెనిస్ట్ స్టడీ సెంటర్ పెడితే చాలా మంది చదువుకుంటారు పూర్ పీపుల్ వాళ్ళ పిల్లలంతానని. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో అప్పుడు నేను వెంటనే లెటర్ పెడితే వాళ్ళ కమిటీ వచ్చారు, కమిటీ వచ్చి శాంక్షన్ అయింది. మాకు 50 మంది 60 మంది రాస్తే చాలా అని చెప్పారు. సో 180 మెంబర్స్ రాశారు ఎంట్రెన్స్ ఒకటేసారి. ఎంతమంది ఇంట్లో పనిచేసే లేకుంటే చదువు మధ్యంతర ఆగిన వాళ్ళు, 6th క్లాస్ స్టాప్ చేసిన వాళ్ళు చాలామంది అక్కడ. ఎల్డీసీ సారీ వాచ్మెన్లు అంతా కూడా ఈ ఓపెనిస్ట్ వల్ల ఇరిగేషన్లో కానీ సూపరింటెండెంట్లుగా రిటైర్డ్ అయినారు. అదే దేవస్థానంలో ఏఈఓలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు రిటైర్డ్ అయినారు, బిఏ కట్టుకొని ఇట్లా ప్రమోషన్ వస్తాయి కదా అట్లా. సో చాలా మందికి హెల్ప్ చేసాం. మళ్ళీ 92లో డిగ్రీ కాలేజ్ కమిటీ ఈ స్పందన చూసి డిగ్రీ కాలేజ్ కమిటీ ఫార్మ్ చేశాం. అప్పటికి 20 ఏళ్ళ నుంచి ట్రై చేశారు డిగ్రీ కాలేజ్ ఉండాలని. ప్రైవేట్కి ఇస్తాం కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఇవ్వమని చెప్పారు గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వటంలే గవర్నమెంట్ సెక్టర్లో. నేను కమిటీ ఫార్మ్ చేసి 1 year బాగా కష్టపడి ఇచ్చేసి తనకి బీఏ బీకామ్ బీఎస్సీ మొత్తం గవర్నమెంట్ సెక్టర్లో ఇచ్చాడు పెద్ద ఆయన ఎవరు విజయభాస్కర్ గారు. మళ్ళీ రాజశేఖర్ వచ్చిన తర్వాత ఫండ్స్ గురించి 2 crores పెడితే శాంక్షన్ చేశాడు. రాజశేఖర్ వచ్చి బిల్డింగ్ కూడా ఇచ్చేసాడు, ఓపెన్ చేశాడు. మా గురించి వచ్చాడు పాపం. నాకు రాజశేఖర్ అన్న నాకు 1981 నుంచి పరిచయం. ఎప్పుడు రూరల్ అండ్ మినిస్టర్ ఉండే అప్పుడు రాయలసీమ ఉద్యమంలో మేమంతా యాక్టివ్ ఉంటాం. నేను ఎక్స్ మాజీ ఏపీఐడి చైర్మన్ మన నలపరెడ్డి, ఎంఆర్సీ రెడ్డి అంతా ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్. ఎప్పుడు కలిసేవాళ్ళం రాజశేఖర్ అను, మైసూర్ రెడ్డి అను, ఎంవీ రమణారెడ్డి అను, పొద్దుటూరు అంతా కలిసి చేసేవాళ్ళం. అంతా బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది. అప్పుడే యూనివర్సిటీ నేను ఒకసారి రప్పించాను, నేను ఒక ఫంక్షన్కు రాజశేఖర్ అన్న 81లో వచ్చాడు. నాకు అప్పటి నుంచి పరిచయం, పరిచయంతోనే నాకు అది పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఇచ్చేయడం జరిగింది. పోస్ట్ ఇవ్వడం, పోస్ట్ దానికి ఇచ్చేయడం, ప్రోత్సహించడము. మీరు ఆయన ఇచ్చిన పోస్ట్ని సద్వినియోగం చేసి మంచి పేరు తెచ్చుకున్నా, చాలా మంచి పేరు తెచ్చాను. నేను గర్వంగా చెప్తా ఇప్పటికి కూడా. ఎప్పుడు మాకు అదే పని నాగిరెడ్డికి నాకు మా బ్యాచ్ అంతా. అవునాడు సార్, ఎప్పుడు ఏమో నాగిరెడ్డి సార్ కూడా మంచి సీనియర్ ఆఫీసర్, మంచిది బాగా యాక్టివ్ వర్త్ ఉంది. బండారు సుబ్రహ్మణ్యం వాళ్ళ గురువు ఉండేవాడు, ఇంకొకను అంతా రిటైర్డ్ పర్సన్స్ కూడా బాగా నిష్ణాతులందరూ కూడా అట్లే పెట్టుకున్నాం. మరి చిన్న అలా కన్సల్టెంట్ పెట్టుకుని చాలా చేసాం, చాలా అంటే చాలా చేశాను నేను. డేర్గా అన్ని ఎవాక్యుయేట్ చేసాం, అన్నింటినీ ఖాళీ చేయించాం. దౌర్జన్యంగా ఆక్యుపై చేసిన వాళ్ళు యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చాలా చేసాం. మ్యూజియంస్ కూడా చాలా దాంట్లో ఫండ్స్ కూడా తెచ్చాను నేను. ఇప్పుడు 150 crores తెచ్చాను నేను అక్కడ. నేను చాలా అఫెక్ట్స్ బాడీస్లో ఉంటాయి గవర్నమెంట్లో, మ్యూజియమ్స్ కమిటీ, మ్యూజియమ్స్ డెవలప్మెంట్ కమిటీ అని 140 crores తెచ్చాను నేను. ఫండ్స్ చాలా తెచ్చాను నేను, నేను తెచ్చినట్లు ఎవరు తేలే ఫండ్స్ ఆ రోజుల్లో. అక్కడ ఆ రోజుల్లో కల్చర్ మినిస్టర్ మన గవర్నమెంట్ మేమేలే కానీ అక్కడ ఈయన అదే కల్చర్ మినిస్టర్ ఉంది కదా, ఈయన కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ అక్కడ పట్టుకొని చేసాం. అప్పుడు మన సార్ సపోర్ట్ ఇవ్వడం ఫుల్గా బలం ఉండాలి, లేకుంటే మేము అని అషూర్ ఖాన్ లో ఎట్లా చేయాలంటే చాలా కష్టం. చాలా మంది ఉంటారు అంత పవర్ఫుల్ అంటాడు. ఓవైసీ గారు కూడా ఫస్ట్ అబ్జెక్ట్ చేశాడు కానీ నా బాధ చూసి మీ ముసల్మాన్ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము ఎందుకు అట్లా అంటే మీరు అబ్జెక్ట్ చేయదంటే నాకు ఓట్లు పోతాయని కూడా అంటే ఏదో సంథింగ్ మీరు చెప్పిన మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను అని చెప్పి చేసాము. అంతా సహకరించారు. వాళ్ళకి మళ్ళీ ఇండ్లు ఇచ్చాము. దే ఆర్ హ్యాపీ, బాగానే సంతోషం ఉన్నారు. అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకు ఒక్కట్లేదు. కర్ణాటకలో, పట్టాడకలో, హంపి అన్నీ ఉన్నాయి, అన్ని స్టేట్లు ఉన్నాయి, మనకు ఒకటే లేదు. మన రామాపతి వచ్చింది ఫస్ట్. నేను చేరతానే 2008లో వెంటనే మింజాయం కానీ యునెస్కో డైరెక్టర్ని ఇన్వైట్ చేసాం. इन्वेस्ट गोलकोंडा कुतुब शाही मॉन्यूमेंट्स अभी लाइक गोलकोंडा फोर्ट कुतुब शाही मॉन्यूमेंट्स उन्नाई कदा मन टूम्स कुतुब शाही टूम्स मन चार्मिनार मूड कलिपि वर्ल्ड हेरिटेज साइट गा डिक्लेर चेयालनि चाला डोजर तयार चेसि 40 लाख पेट्टि चाला चेशा नेनु फस्ट स्टेज कूडा दाटिंदी सेकंड स्टेज चेलोपल नेनु इक्कडकि वच्चेसिना लेकुंटे अदि कूडा चेसिंदे वाळ्ळमु एनीवे ఏదో ఒకటన్నా వచ్చేది మనకు ఇంకా పెనుగొండ మనకు ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ చేయొచ్చు పెనుగొండ కృష్ణదేవరాయలు పెనుగొండలో నేను చాలా చేసిన అనంతపైకి రోడ్ వేయించాము అనంతపురం అవును 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 అక్కడ చాలా మాన్యుమెంట్స్ ఉంటే మా మాన్యుమెంట్స్ అన్ని కూడా రెస్టోర్ చేశాము ప్లస్ అక్కడ దీనికి కూడా ఆ మాన్యుమెంట్స్ అనే దాని 500 ఏండ్ల కృష్ణదేవరాయ ఉత్సవాలు కూడా జరిపాము చాలా గ్రాండ్ గా చేశా 2010 లో సార్ శ్రీకృష్ణదేవరాయని గుర్తొచ్చింది సార్ अब तिरुपति श्रीकृष्ण देवराय पिंक डायमंड बंगार नगल अभी सर अंटे कमिटी कमिटी दादापू उन्या चूदा 5 members कमिटी చేసే లేవని చాలా వరకు ఇదేనే ఇప్పుడు 500 ఇయర్స్ బ్యాక్ కదా ఎవరు ఎప్పుడు ఏ పీరియడ్ అనే తెలియదు ఇచ్చేసాం నేను అందుకని కృష్ణదేవరాయలవన్నీ ఇవన్నీ డైమండ్స్ అమూల్యమైన 7 times వాళ్ళ బారెల్తో బీచ్ చేశారు మేము శాస్త్రాలు ఉన్నాయని గోడవింద శివార్ దగ్గర దర్శనం చేసి బారెల్తో వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఈ శనివారం వచ్చాడు పలానా తేదీ పలానా ఇదని మేము అన్ని శాస్త్రాలు ఉన్నాయని తీసేసి డీటెయిల్ గా బుక్ రూపంలో చేశాం గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేటెడ్ బై కృష్ణదేవరాయ టు ఆంధ్ర టెంపుల్స్ అని దాంట్లో ముఖ్యంగా తిరుమలకు 7 సార్లు ఎన్నిసార్లు వచ్చాడు ఏమేమి ఇచ్చాడు ఎన్ని రూపీస్ ఇచ్చాడు ఎన్ని డైమండ్స్ ఇచ్చాడు ఎంత గోల్డ్ ఇచ్చాడు ఎన్ని ఆభరణాలు ఇచ్చాడు అనేది అన్ని డీటెయిల్ గా ఉంది బుక్ ఉంది మా శాఖలోనే ఉంది బుక్ అది శాఖలోనే అప్పుడు ఎందుకంటే ఎట్లా పోయినాయి కనీసం ఆ మైటీ ఎంపరర్ యొక్క कंट्रिब्यूशन सोसाइटी की एम చేసాడు అనేది తెలియాలి కదా ఏమేం అనేది అందుకని బుక్ రూపంలో చేసాం ఇంకోసారి అప్పుడు తిరుపతిలో ఆదికేశన్ నాయర్ సార్ మొత్తం గోల్డ్ చేస్తాం ఆ అది టీమ్ ప్రాజెక్ట్ అది అవును టాక్ నిజమే సార్ అది అది ఏమైందంటే అది శాసనాలన్నీ గోల్డ్లకంతా బంగారం బెట్టింగ్ ఏలండి ఏయకూడదు అట్లా పురాశాఖ ప్రకారం అది ఏయకూడదు అది 200 kg బంగారం చేశాడు అతనికి దృష్టిలో అతను మంచి పని పురాశాఖ దృష్టిలో అది మంచి పని కాదు వాస్తవానికి మీ వల్ల ఆగిపోయిందని అప్పుడు టాక్ సార్ టాలెంట్ లెటర్ ఇచ్చా నేను ఐవీఆర్ కృష్ణారావు సార్ వచ్చాడు ఒకసారి ఆఫీస్ కు ఇట్లా జరుగుతాంది ఇట్లా అన్యాయం చేస్తున్నాడు అంటే నేను వెంటనే లెటర్ ఇచ్చా నేను ఇస్తే అది పోయి బోర్డులో పెట్టి అది ఇచ్చేసాడు అది ఆగిపోయింది మళ్ళీ అతను వచ్చి ఓసారి వచ్చి బాధపడినాడు విత్డ్రా చేసుకోమని లెటరు చాలా ఇచ్చేసాడు రాజశేఖర్ మనిషి అంట కదా నువ్వు రాజశేఖర్ నాకు లేడు నేను చాలా ఇచ్చేసాను రాజశేఖర్ రెడ్డికి అంటే పివి నరసింహ గవర్నమెంట్ నాకు ఒకటే తెలుగుదేశం నుంచి వచ్చి ఇట్లా చేశాను పాపం అడిగాడు పాపం అతని బాధ అతనిది నా డ్రీమ్ ప్రాజెక్ట్ నేను అడ్డు పెట్టద్దా నేను ఏదో చేస్తలే పెద్ద అని కూడా చెప్పాను చనిపోయి మళ్ళీ 1 month బొత్తులు మన వాళ్ళు కాపాడారు మనోభావాలను కాపాడాలి కదా డ్యూటీ ఎవడైతే ఆర్కియాలజీ డైరెక్టర్ ఉంటాడో వాడు కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్స్ మా పురాశాఖ పరిరక్షిత కట్టడం కాకుండా కూడా మేము అబ్జెక్ట్ చేయొచ్చు టెంపుల్ వరకు మిగతా మాకు సంబంధం లేదు స్కల్ప్చర్గా కానీ శాసనాలు కానీ ఏదైనా డిఫేస్ చేస్తే మనము ఇచ్చేయచ్చు ఇచ్చారు అప్పుడు మీరు ఇచ్చే లేకపోతే ఆగిపోయింది అవునవును మాకు అప్పుడు 683 టెంపుల్స్ ఉండే మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా ఫోర్ట్స్ అన్నీ చాలా గొప్ప నిధులు ఉన్నాయని ఎక్కడెక్కడ ఉన్నాయని ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్లో వెలికి తీసి ఇంకోటి మేము కాయిన్స్ రాజారెడ్డి సార్ అని చెక్ చేశాడు సార్ రాజారెడ్డి అని నిమ్స్ డైరెక్టర్ మన న్యూరో సర్జన్ ప్రొఫెసర్ సార్ మీద కూడా నిమిస్మాటిక్ అని ఒక బుక్ తెచ్చా సార్ పేరు నేను సార్ చాలా ఇంట్రెస్ట్ డాక్టర్ అయినా కూడా న్యూరో సర్జన్ అయినా కూడా చాలా ఇదనమాట ఎన్ని 2 లక్షల పైన కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర గోల్డ్ కాయిన్స్ పంచ మార్కెట్ కాయిన్స్ వెండి అన్ని రకరకాల శాతవాహన కాయిన్స్ విజయనగర కాయిన్స్ కాకతీయ కాయిన్స్ చాలా అంతా రోమన్ కాయిన్స్ మనకు ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రపంచంలో హైయెస్ట్ కాయిన్స్ ఉండేది ఆల్బర్ట్ మ్యూజియంలో ఇంగ్లాండ్లో ఆ తర్వాత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలోనే ఉన్నాయి ఏపీ స్టేట్ మ్యూజియం సార్ ఇప్పుడు రాజశేఖర సార్ ముందు స్టేట్ మ్యూజియం ఉంది రాజశేఖర సార్ చనిపోయినారు మీరు 4వ తారీఖు 2009 తర్వాత మీ 4వ తారీఖునే బోర్డు పెట్టే కదా సార్ అభిమానం వెంటనే అప్పుడు గీతారెడ్డి మేడం ఉండే మాకు జయసరంజన్ గారు చాలా మంచివాడు సెక్రటరీ గారు వెంటనే వచ్చి నేను ప్రపోజల్ పెట్టేసి ఇచ్చేసి వెంటనే ఆర్డర్ తీసుకొని ఇది డాక్టర్ వైఎస్ఆర్ ఏపీ స్టేడియం పెట్టి 2nd ఇదే 3rd డే నేను 3rd డే స్టార్ట్ చేశాను ఆగమేఘాల మీద ब्रास ఒక 5 లక్షలు 6 లక్షలు శాంక్షన్ చేసి బ్రాస్ లెటర్స్ చేయించి 3 పెద్ద బోర్డులు ఇచ్చి డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియం అని మన అసెంబ్లీ పక్కన ఉండాలి ఇప్పుడు కూడా సార్ చేసి 4th నేను ఇనాగరేషన్ పెట్టినా 4th అవును 4వ తేదీ పెట్టినా 4వ తేదీ పెట్టినా డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియం పేరు మార్చామని పెద్ద ఫంక్షన్ పెట్టాది అంటే అభిమానం అంత పెద్ద మనిషి కదా పెద్దైనా ఆ లేను నాకు కూడా ఇచ్చేసాడు కదా నేను ఎక్కడ ఉండేవాని తీసుకొచ్చి నన్ను పెట్టాడు అంటే నాకు ఒక ఇది అన్నమాట అందుకని నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా ప్రాణం ఎవరన్నా గానీ వాళ్ళలో మనకి ఎన్ని ఉన్నా మనకు సంబంధం లే మనకు అందరూ నాకు వాళ్ళు ఏమి ఇవ్వనే ఇచ్చినా ఈకోకునే నాకు అంటే వాళ్ళంటే మన ప్రాణం అంతే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎవరన్నా అంటే కూడా ఫ్రెండ్స్ ఏదైనా ఊరికే ఎక్కిస్తారు నాకు ఎక్కిస్తే నేను బాధపడతా వెంటనే రియాక్ట్ అవుతా ఆన్లైన్ లోటు మీకు చాలా దెబ్బగా నేను రాజకీయ ఉంటే నేను ఉంటాను నేను ఖాళీగా ఉంటాను రిటైర్డ్ నుంచి నేను ఏదో పెద్ద పోస్ట్లో ఏదో అడ్వైజర్ గాను ఆర్కియాలజీ అడ్వైజర్ లేదంటే ఆర్కియాలజీ డైరెక్టర్ గాను కంటిన్యూగా ఏదో ఒకటి సీఈఓ ఉండి దానికి ఏదో చేసింది లేకుంటే వైస్ ఛాన్సలర్ గాను నేను వైస్ ఛాన్సలర్ కంటే పెద్ద పోస్ట్ చేశా కదా ఉండేవాడిని బట్ ఇప్పుడు చూడాలి సార్ రాజశేఖర్ సార్ కుటుంబంతో మీకు అనుబంధం ఉంది కండి ఆయన మీకు అప్పటి నుంచి లాస్ట్ దాకా అట్టే అభిమానం చూపించింది సార్ మీరు అప్పుడు స్టూడెంట్ ఉన్నప్పుడు కానీ వెళ్తా ఉన్నారు నాకు బాగా ఇష్టం మా అందరికి నా నల్లపరెడ్డికి నాకు మా ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం రాజశేఖర్ అంతా పరిచయం వాళ్ళు అందరూ పిచ్చిగా ప్రేమిస్తారు అంతే ఇంకా అయిపోయి అందుకంటే అంత ప్రేమిస్తారు మనుషులు వాళ్ళు అందుకనే కదా ఎంతమంది అడ్డు పెట్టినా కూడా సీఎం అయ్యి పాపం సీఎం అయినించి ఎంత ప్రజారంజకమైన పని చేశాడు ఎన్ని అసలు అసలు ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా అంతే కదా మరి ఎంతమంది బీద ప్రజలంతా కూడా మెడిసిన్ చేశారు ఇంజనీరింగ్ చేశారు చాలా మంది అలాగే అపోలోలో అప్పుడు ఏదన్నా మనం ఏదన్నా హెల్త్ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే రిచ్ పీపుల్కి ఉండేది ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా ఆఫీసర్లు కూడా భయపడేవాళ్ళు ఈవెన్ పామరుడు కామన్ మ్యాన్ ఒక రైతు ఒక కూలీ లేబర్ కూడా హార్ట్ ఆపరేషన్ చేసుకుని హ్యాపీగా వచ్చాడు అవును ఆరోగ్యశ్రీ పథకం వల్ల అది గ్రేట్ కదా అసలు ఆ పథకాన్ని ఇప్పటికి కూడా అంబులెన్స్ పెట్టడము గ్రేట్ పర్సన్ అసలు అతను రాజశేఖర్ అన్న ఎన్ రామారావు వాళ్ళంతా గొప్ప వాళ్ళ అంటే ఒక ఇది అనమాట అందుకే సార్ ఆయన లేకపోయినా ఇప్పటికి జనం గుండెల్లో మటుకి రాజశేఖర్ సార్ ఉన్నాడు అంటారు తెలుగు ప్రజల్లో రాష్ట్రం విడిపోయినా కూడా ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా రాజశేఖర్ ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు ఇట్లా ఇంత అన్యాయం జరిగేది కాదు ఇప్పుడు విడిపోయినారు కనీసం ఇంప్లిమెంట్ చేయలే కదా మనకు ఏమి ఇవ్వలే తెలంగాణకి ఇవ్వలే ఆంధ్రాకి ఇవ్వలే ఏమి ఇవ్వలే చెప్పిన పార్లమెంట్ లో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేశారు కానీ ఏం చేస్తావు లాస్ట్ కాంగ్రెస్ కూడా ఇది అయిపోయింది సర్వనాశనం అయిపోయింది అట్లా అది నిర్ణయం అనేది ఒక పాలకుల నిర్ణయం జాగ్రత్త తీసుకోవాలా మీరు గవర్నమెంట్ కి సలహాలు చూడండి ఇంకోటి ఏమంటే నిధులు కేటాయించాలని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఏపీ స్టేట్ మ్యూజియం డివైడ్ కాల ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిషర్స్ మనం అన్ని తీసుకొని పోయినాడు అమరావతిలో ప్యానల్స్ అంతా కూడా అప్పుడు పడవలో చిన్న పడవలో తీసుకొని పోయి అక్కడ చాలా భద్రంగా పెట్టారు ఆల్బర్ట్ మ్యూజియంలో లండన్లో కానీ మనం మద్రాస్ ప్రెసిడెన్సీ డివైడ్ అయినప్పుడు మన ప్యానల్స్ అన్ని చాలా బుద్ధిస్ట్ ప్యానల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అమరావతి ప్యానల్స్ అని ఇక్కడ ఎగ్మోర్ మ్యూజియంలో అన్ని మన శాసనాలన్నీ ఎండకు గాలికి పక్కన పడిపోయినాయి ఇప్పుడు ఇంతవరకు దాన్ని ఇచ్చేసి ఇక్కడ మనం తెప్పించుకోలే అదే సార్ అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఏపీ స్టేట్ మ్యూజియంలో అదే డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియంలో హైదరాబాద్లో ఉండే మ్యూజియంలో చాలా మనకు కాయిన్స్ చాలా గ్యాలరీస్లో చాలా రకరకాల గ్యాలరీస్ ఉన్నాయి జైన్ గ్యాలరీ అని ఖడ్గాలు అన్ని ఇట్లా ఆర్మ దిస్తే గ్యాలరీ అని లేకుంటే ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి ఈవెన్ మనకు ఈజిప్షియన్ మమ్మీ కూడా ఉంది అలాంటివన్నీ ఉండి దాన్ని డివైడ్ చేసుకోవాలా వీడు విజయనగర కాయిన్స్ అనుకో ఇక్కడ డూప్లికేట్ పెట్టుకోవాలా అక్కడ ఒరిజినల్ ఇచ్చేసేలా లేకుంటే లేట్ అయితే అంతే అన్ని ఇక్కడే ఉండిపోతాయి కాకతీయ కాయిన్స్ అంటే ఇక్కడ ఉండాలి అట్లానే చేసుకోవాలి కమిటీ పెద్ద కమిటీ వేసి అది చేసుకోలేకపోతున్నారు ఈజిప్షియన్ మమ్మీ కూడా డిక్లైన్ అయింది సౌత్ ఇండియాలో ఏ మ్యూజియంలో లేదు ఈజిప్షియన్ మమ్మీ మన దగ్గర ఉంది అప్పుడు నిజాం ప్రభు తెచ్చాడు డాల్ మ్యూజియంలో పెట్టినారు సో అది డిక్లైన్ అవుతుంటే కూడా ఇంకా రాజశేఖర్ అన్న ఇంకా 1 వీక్ ఇంకా చనిపోతాడు అనగా ఈజిప్ట్ నుంచి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వచ్చాడు ఒకతను అది డికే అవుతుంటే ఈజిప్షియన్ మమ్మీ పతనం అవుతుంటే రప్పించాం నేను గీతారెడ్డి మేడం అంతా అసెంబ్లీకి ఆ మేడం అసెంబ్లీ ఉంటే అతను డైరెక్టర్ని తీసుకుపోయినా తీసుకపోతే మన సీఎం గారికి చెప్దామంటే దాంట్లో ఉన్నాడు అసెంబ్లీలో ఉంటే 5 మినిట్స్ 2 మినిట్స్ అని రిక్వెస్ట్ చేస్తే మేము వచ్చాడు ½ అవర్ ఉన్నాడు ఆ ఈజిప్షియన్ అతను ఎక్స్పర్ట్ వచ్చి చెప్తుంటే ఈజిప్షియన్ మమ్మీ గురించి దాని యొక్క ప్రాసెసింగ్ గురించి చెప్తుంటే అసలు ½ అవర్ పోలే అసలు మహానుభావుడు అంత ఇంట్రెస్ట్ అనమాట హెరిటేజ్ అంటే. సార్ పురావశాఖలో మీరు ఏ బుక్స్ రాశారు సార్? ఎన్ని బుక్స్ రాశారు వాటికి సుమారు 42 బుక్స్ 42 బుక్స్ ఉన్నాయి అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో రిఫరెన్స్ బుక్స్ కింద ఉంటాయి అన్నమాట మీకు తెలుసో లేదో ఇండియాలో ఎవరు చేయని పని నేను చేశా ఇప్పుడు ఐకే శర్మ అన్న పెద్ద స్కాలర్ డైరెక్టర్ ఏఎస్ ఆర్కిలాస్ సర్వీండి డైరెక్టర్ పెద్ద పరబ్రహ్మ శాస్త్రి అతని మీద కూడా బ్రహ్మశ్రీ ఆర్కిలాజికల్ స్టడీస్ ఇన్ ద న్యూ మిలన్ బుక్ తెచ్చా మన రాజశేఖరనే 2 వాల్యూమ్స్ రిలీజ్ చేశారు రోమిలా తాపర్ కూడా ఆర్టికల్ కంట్రిబ్యూట్ చేసిన దానికి నేను చేసిన బుక్ కు రాజశేఖర్ రిలీజ్ చేశాడు అట్లా కృష్ణశే వివి కృష్ణశాస్త్రి 45 ఇయర్స్ కింద పెద్ద డైరెక్టర్ అప్పుడు ఉంది ఆ విధంగా నేను కూడా పురాశాఖ నిలబెట్టిన కృష్ణశాస్త్రి పెద్ద స్కాలర్ ఆర్కియాలజిస్ట్ మనకు పురాశాఖ డైరెక్టర్ ఉండే అతని మీద పెద్ద కృష్ణశాస్త్రి కృష్ణాభినందన్ అని పెద్ద వాల్యూమ్ తెచ్చిన ఆర్కియాలజికల్ స్టడీస్ అని అలాగే ఎంఎల్కే మూర్తిని పెద్ద ఫోక్లోర్ పెద్ద పండితుడు అతని మీద తెచ్చిన బిరుదురాజు రామరాజు అని చాలా ఫేమస్ ఫోక్లోర్ న్యూ మిలేని సినార్ నేటి సార్కు నాయన కృష్ణకుమారి పెద్ద పెద్ద స్కాలర్స్ అందుకు గైడ్ అతను తెలంగాణలో చాలా మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ స్కాలర్ అతను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఫోక్లోర్ జానపదం దాంట్లో అతని మీద కూడా రామరాజు ఫెలిస్టేషన్ వాళ్ళని తెచ్చిన అట్లా చాలా మందికి జానపద ధర్మశాస్త్రాన్ని కడపలో రాయలసీమలో చాలా ఫేమస్ ఈవెన్ రాజశేఖర్ అన్న కూడా చాలా గౌరవించే వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది గౌరవిస్తారు అతని మీద కూడా సాహిత్య సౌరభం అని హిస్టరీ అండ్ కల్చర్ ఇండియన్ లిటరేచర్ అండ్ ఇండియన్ లిటరేచర్ త్రూ ఏజెస్ అని ఒక బుక్ తెచ్చా అట్లా తెలుగు డయాస్పోరా త్రూ ది ఏజెస్ అని ఒక బుక్ తెచ్చా అంటే చరిత్ర గమనంలో తెలుగువారి వలసలు అలాగే సుందర అని ఒకతను కర్ణాటక పెద్ద ఆర్కియాలజిస్ట్ ఫేమస్ అతని మీద కూడా సౌందర్య సిరిని ఆర్కియాలజికల్ స్టడీస్ అని ఇట్లా తెచ్చాను అట్లా చాలా మందికి తెచ్చా దాంతో నాకు కూడా మా ఫ్రెండ్స్ సుమారుగా 10-11 వాళ్ళు తెచ్చారు వీళ్ళంతా కలిసి స్నేహసిరి కల్చరల్ కాంటూర్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజికల్ స్టడీస్ అని ఫెలిస్టేషన్ వాళ్ళు టు చెన్నారెడ్డి నాకు తెచ్చారు ఫ్రెండ్స్ అంతా అట్లా రాజేన్ అని సౌత్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్కు ఫౌండర్ సెక్రటరీ అతను కూడా అతని మీద కూడా మేము తేవడం జరిగింది అట్లా చాలామంది సుమారు 42 బుక్కులు తెచ్చిన గిల్స్ ఇన్ మిడివల్ ఆంధ్రదేశ్ అని టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అని బుక్కులు తెచ్చాను నేను చాలా సార్ మీరు దక్షిణ భారతదేశ చరిత్ర కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేశారు కదా అవునవును వాటికి అప్పుడు మీరు ఏం దక్షిణ హిస్టరీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన 4 టర్మ్ చేశాను ఏం కార్యక్రమాలు చేశారు సార్ అప్పుడు నేను చాలా కార్యక్రమం అప్పుడు అన్ఫార్చునేట్లీ తెలుసో తెలియకో అప్పుడు సీఎం గారు 2003లో కొత్తగా హిస్టరీ సబ్జెక్టు అదే 120 కాలేజ్ 120 లెక్చర్ పోస్ట్ అనౌన్స్ చేశారు ఒక హిస్టరీ తప్ప హిస్టరీ తీసేసి ఇంటర్మీడియట్లు అన్ని సబ్జెక్టులు పెట్టారు కామర్సు ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఇట్లా సైన్సెస్ అంతా హిస్టరీ మాత్రం తీసేశారు అడ్వర్టైజ్మెంట్లో హిస్టరీ వేస్ట్ సొసైటీకి వేస్ట్ అవును మేము దాని మీద పెద్ద గొడవ చేశాను నేను మొత్తం కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ స్కాలర్స్ ప్రొఫెసర్స్ లేదంటే ఉస్మానియా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి మన ప్రెస్ మీట్ మన ప్రెస్ భవన్ ఉంది కదా మన సోమాజిగూడ కాదు సోమాజిగూడను ప్లస్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చాలా మీటింగ్స్ పెట్టి విత్డ్రా చేసుకునే వరకు వదిలిపెట్టలే అప్పుడు టంకశాల అశోక్ అని మాకు బాగా వార్త ఎడిటర్గా ఉండి బాగా ఎంకరేజ్ చేశాను ఆర్టికల్స్ ఎడిట్ పేజ్లు వచ్చేటివి అంటే చరిత్ర లేకుంటే చరిత్రలో అంటే మనగుడు ఉండదు అంటే చరిత్ర అనేది ముఖ్యం కదా రేపు పొద్దున ఏ సీఎం కూడా వాళ్ళ కార్యక్రమాల చరిత్రలో నిక్షిప్తం కావాలి కదా చరిత్ర లేదంటే ఇట్లా నేను ఫైట్ చేసి జివో 31 జివో విత్డ్రా చేసుకునే వరకు నేను వదిలిపెట్టలే అది పెద్ద అచీవ్మెంట్ నాకు అది మంచి పేరు వచ్చింది దాంతో అంటే పక్కన అంటే తెలియక చరిత్ర అంటే ఏంది దాని ఇంపార్టెన్స్ ఏంది ఎందుకు ఉండాలనేది తీసేశారు సబ్జెక్ట్ అసలు తీస్తే మేము వదిలిపెట్టుకోకుండా చేసాం అది నా కాంట్రిబ్యూషన్ మళ్ళీ సౌత్ ఈస్ట్ కాంగ్రెస్లో కూడా అక్కడ కూడా ఈసీ దాంట్లో కమిటీలో పెట్టి మా కాన్ఫరెన్స్లో కూడా ఈసీ ఫుట్బోర్ట్ చేసి అంతా మేము చేసాం దాన్ని విత్డ్రా చేసే వరకు వదిలిపెట్టలేం మాకంతా సపోర్ట్ చేశారు ఇండియా లెవెల్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో చేసాం ఇట్లా ఆంధ్రాలో ఇట్లా జరుగుతుందని ఇప్పటికి కూడా కొత్త యూనివర్సిటీలో చరిత్ర పెట్టలే చరిత్ర పెట్టాలి న్యాయంగా హిస్టరీ సబ్జెక్ట్ తీసేస్తుంది హిస్టరీ అనేది మెయిన్ ఇది మదర్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్ మనం ఇవాళ రేపట్లో మన ఫాదరు తర్వాత వాళ్ళ నాయన పేరు చెప్పలేకపోతున్నారు వాళ్ళ నాయన పేరు అసలు చెప్పలేకపోతున్నారు మనమేమో ఇక్కడ హిస్టరీలో వేల ఏళ్ళ ఆది మానవుల నుంచి ఎప్పుడు ఏన్షియంట్ పీరియడ్ నుంచి మనము చరిత్రను పునర్మిస్తున్నాం డేట్ల ప్రకారంగా మన వాళ్ళ మన పేరెంట్స్ వాళ్ళు ఇది మన సాకేది కూడా లేదు ఇప్పుడంతా పేరెంట్స్ 90% సాకటం ఎవరు తల్లిదండ్రులు పిల్లలు చూడటం ఎవరో కొందరు అందరూ కాదు అంతే పెళ్ళి అయితేనే ఎవరెవరు రెక్కలు ఎత్తుకోవడం వీళ్ళు ముసళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పోవడం అట్లా జరుగుతుంది అట్లాంటిది అంత ప్రాశస్తమైన శాఖను తీసేస్తే తప్పు కదా సో మళ్ళీ ఏదో పొరపాటు అయిందని చెప్పేసి విత్డ్రా చేయించా అట్లా చాలా అచీవ్మెంట్ చేసేప్పుడు అందరు లెక్చర్లు పాత నేను సీసంలో అందరి మాది నేను పనిచేయాలి ఉండి ఎన్నో సామాజిక కార్యంలో పార్టిసిపేషన్ పిల్లప్పటి నుంచి మాకు అలవాటు అది సార్ సన్నారెడ్డి గారు ఇంతవరకు మనం మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు కదా అన్ని ఎక్కడ వివాదాస్పదం కాలేదు మీ చేసే కార్యక్రమం మొత్తం అయినా కూడా తెలుసుకుంటారు అంత చాలా నువ్వు చేసింది మంచి పని అనుకున్నాను ఆఫ్టర్ మీరు చేసిన తర్వాత మెచ్చుకొని మీ సన్మానాలు చేసిన సంఘటనలు ఇదంతా నేను ఇంత కష్టపడి చేశానంటే అంత ధైర్యం అంత డైనమిజం అనేది బికాస్ ఆఫ్ రాజశేఖర్ అని అంతే నువ్వు ఎక్కడో జంగాలపల్లి నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చాను నేను చదువుకొని వచ్చి ఎంతమంది హిస్టరీ లెక్చరర్లు ఆర్కియాలజీ డైరెక్టర్ అవుతారు కాలేరు కదా కాలేరు కదా అది మీరు సాధించారు చేసాం స్వయం కృషి ఇలాంటి కృషి ఇలాంటి వాళ్ళ దీంతో నేను ఇదైపోయినా చేసి దాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ముకోకుండా నేను చేయడం జరిగింది అట్లా సార్ మీరు రాజశేఖర్ సార్ ఫ్యామిలీ అంటే ప్యాన్ ఇస్తామంటున్నారు వాళ్ళ కుటుంబం మంచి ఆనందాలు అందించారు మీకు ఇప్పుడు రాజకీయాల వైపు వచ్చే ఆలోచన ఏమైనా ఉందండి రాజకీయాల వైపు ఇంకా లేదు చూడాలి ఏదైనా పోస్ట్ ఇస్తారేమో ఏదైనా వీసీ పోస్ట్ ఏదైనా ఇస్తారు ఏదో పోస్ట్ అని అనుకుంటున్నాను బట్ చూడాలి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి సార్ మీరు ఒక ప్రొఫెసర్గా ఉండి జగన్ సార్ సీఎంగా అయితే నేను మొక్కు తీసుకుంటాను పెద్దంగుల్లో కొబ్బరికాయలు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా చేయొచ్చండి చేయకూడదు యాక్చువల్ న్యాయంగా అయినా ఆవేశంతో చేశా చూద్దాంలే ఏమైనా ఇబ్బంది వస్తే చూద్దాంలేని చేశాను టెంకాయ కొట్టా నేను టెంకాయ కొట్టా 116 టెంకాయలు కొట్టా మొక్కు తీసుకున్నారు కండి మొక్కు తీసుకున్నా పేపర్లో వచ్చింది టీవీలో వచ్చిందంతా ఒక ప్రొఫెసర్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా చేయొచ్చు తమ అభిమానం అంతే అభిమానం ఏముంది అభిమానం కాలేజ్ అయిపోయి నుంచి మన ఇష్టము మన అభిమానం ఎవరైనా ఇచ్చేయచ్చు చాలా మంది నవ్వినారు నీకేందే నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏదంటే నేను మళ్ళా శ్రీశైలంలో కూడా మన రాజశేఖర్ అన్న వర్ధంతి జయంతి కానీ నేను ఫంక్షన్ చేస్తాను కూకట్పల్లిలో కానీ ఏ దీంట్లో కానీ లేకుంటే ఏదో అన్నదానం చేయడము లేకుంటే ఏదైనా వస్త్రాలు ఇవ్వడము యాపిల్ పండ్లు వేయడము అట్లా ప్రతి ఇయర్ నేను చేసుకుంటా కంటిన్యూగా అప్పటి నుంచి కంటిన్యూగా అక్కడ కూడా శ్రీశైలంలో కూడా నేను 516 టెంకాయలు కొట్టినా జయంతికి దీనికి ఆడుంటే ఆడ మా ఫ్రెండ్స్ అన్ని కూర్చొని ఇచ్చేసి ఎవడన్నా ఏమన్నా అనుకోలే మనకేమని జగన్ సార్ సీఎం కావాలని మీ కోరిక కోరిక అయినాడు అయిపోయింది అదేముంది జగన్ సార్ కోసం మీరు ఇంత కష్టపడ్డ ఫండ్స్ కూడా ఇచ్చారని తెలిసింది ఎన్నికల ముందు ఎన్నికల జగన్ సార్ ముఖ్యమంత్రి కావాలి మీరు ఫండ్స్ కూడా ఇచ్చారని తెలిసింది ఆయనకు ముఖ్యమంత్రి దేవుళ్ళు ముక్కున్నారు ముక్కులు కూడా తీర్చారు 20,000 కోసం అనంతపురంలో ఫస్ట్ మేము 5 lakhs ఇచ్చాము మన పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ కు అదే అండి ఇచ్చారు ఇప్పుడు మిమ్మల్ని మా కాన్స్టిట్యూన్సీ లో కాంటాక్ట్ చేస్తుంటే మేము 9 lakhs ఇచ్చాము అంటే చేసాం అంతే ప్రేమతో మీ సేవలు గుర్తించలేదు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గుర్తించలేదంటే అతను చిన్న పురావశాఖ అంటాడు చేద్దామంటాడు కదా అంత రావాలి ఇంకా దృష్ట్యా పోవాలా నాకు వాళ్ళు మన భారతీయ గారి వాళ్ళ మేనమామలు మనోహర్ రెడ్డి అన్న భాస్కర్ రెడ్డి అన్న మొత్తం అంతా తెలుసు నాకు ప్రతి ఒక్కరు విజయమ్మ మేడం కానీ అందరూ తెలుసు నాకు సజ్జల రామకృష్ణ బాగా పరిచయం అక్కడ ధనుంజయ రెడ్డి గారు తెలుసు అందరూ తెలుసు నేను బాగా స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ రాజశేఖర్ అన్న లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అని తెలుసు ఎందుకో ఎన్ని పడిపోతున్నాము టైం రావాలంతే వచ్చినా రాకపోయినా ఏ పోస్ట్ రాకపోయినా మనకు వాళ్ళంటే ప్రాణం అంతే దాంట్లో ఇంకా పదవులతో సంబంధం ఇలా రాజశేఖర్ సార్ అంటే వాళ్ళ కుటుంబం అంటే ఏదైనా ఇస్తే నేను ఫ్రీగానే చేస్తా వాళ్ళకు నేను ఖర్చు పెట్టుకుని పైసా జీతం లేకుండా కూడా చేయగలను ఉపయోగించుకుంటే సార్ ఏమైనా అవకాశం ఇస్తాం ఇస్తే ఖచ్చితంగా చేస్తా ఫ్రీగా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఎప్పుడు బ్రహ్మాండంగా ఏదన్నా అంటే మన వల్ల ఏదో మంచి పేరు వచ్చేటట్టుగా ఏదో ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు మంచి కార్యక్రమాలు ఎవడూ చేయని కార్యక్రమాలు చేస్తుండ్రు నీకు ముందు ఒక పెన్షన్ తీసుకోవాలంటే క్యూలో నిలబడేవాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 60 70 ఏళ్ళు లేకుండా అర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి లేపి ఇస్తుండ్రు గ్రేట్ థింగ్ అది జగన్ సార్ ముఖ్యమంత్రి కాకపోతే ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సత్యం రెండు కలిసి జస్ట్ రాజశేఖర్ అని మాత్రమే చేస్తున్నాడు అబ్బాయి కూడా ఇంకా ఏమంటే కొంత ఫండ్స్ ఇది కదా మనకు సరిగ్గా సహకారం లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం బ్రహ్మాండమైన ఇది కదా అందరూ ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా పర్మనెంట్ అయిపోతాయి అన్ని చాలా మంది చేశారు కదా ఇప్పటికే నవరత్నాలు చేశాడు చాలా అంత ధైర్యం ఎవరు చేయరండి ముఖ్యంగా వైద్యము చదువు ముఖ్యం ఒక మనిషి పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ముఖ్యం మేము తెలుగు మీడియం చదువుకొని చాలా మంది ఇప్పుడు కూడా బ్యాబా అంటారు ఇంగ్లీష్లో మాట్లాడంటే ఫ్లూయెన్సీ మాట్లాడతారు అంతా రాస్తారు బుక్స్ అంతా బ్రహ్మాండంగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ మీడియం లేక చాలా ఇబ్బంది పడినాం అలాంటి వాళ్ళంతా ఫ్లూయెంట్ పిల్లలు కూడా స్కూల్స్ అన్ని నామరూపాలని మార్చి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడం చిన్న విషయం కాదు అది ఇప్పుడు నేను కూడా చెప్తాను నా కూతురు నా మనవునంత ఇంగ్లీష్ మీడియం చెప్తాను నేను తెలుగు యూనివర్సిటీ కదా సో తెలుగులో చదువుకోవాలంట మా బుద్ధప్రసాద్ సారు లేకుంటే చాలామంది వాళ్ళ మనవాళ్ళు మా మనవాళ్ళంతా మా పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదివేది నీకు ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒప్పుకుంటారు కదా ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా చిన్న విషయం కాదు జగన్ గారు ప్రతి ఒక్కరు చదువుకుంటారు బాగా అంటే పూర్ పీపుల్ అందరూ వెనుకబడిన తరగతుల వారు కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎవడన్నా కానీ ఇంగ్లీష్లో చదువుకుంటే ఆ మాటలు మాట్లాడుతుంటే ఏ ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ తక్కువని కూడా ఆడ సెలెక్ట్ అయిపోతారు. నువ్వు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడలేదనుకో, స్పాంటనిటీ లేదని ఇంగ్లీష్ చూస్తూ అంతే ఏం చేయలేరు. ఎంత నాలెడ్జ్ ఉన్నా అంతే, కొంత సూసైడ్ చేసుకుంటారు జాబులు రాక ఇంగ్లీష్లో చెప్పలేక సమాధానాలు. ఒకటో తర ఐదో తర ఇప్పుడు చూడు ఆ పిల్లలు జగనన్న దగ్గర ఎప్పుడన్నా ఇంగ్లీష్ లో మాట్లాడుతాను నేను నైట్ టైం పండుకునేప్పుడు చూస్తుంటా యూట్యూబ్ లో. ఆ పిల్లలని వాయిస్ అంతా నేర్పిస్తే అవకాశం ఇస్తే ఎవరైనా నేర్చుకుంటారు. అంత ధైర్యంగా ఎంతమంది అబ్జెక్ట్ చేసినా ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్, అసలు చాలా గ్రేట్ థింగ్ అది. అట్లాడవన్నీ చాలా చేస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ మేటికి ఉందని భావిస్తున్నారు సార్? చేస్తున్నారు, పని చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయి కానీ చేస్తున్నారు అని. పెన్షనర్స్కి ఏమండి అసలు, పెన్షనర్స్ కానీ వితంతువులకు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా వాళ్ళు ఇంకా పెంచాలి. ముఖ్యంగా వాళ్ళకు మిగతా కానీ కొన్ని తగ్గించినా అవి మాత్రం పెంచాలి. ఎన్నో చేస్తున్నారు, ఎవరు చేస్తారండి ఇవాళ రేపట్లో? అంత 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నారు బీదోళ్ళు. ఈ రోజు ఎవడే కానీ వాళ్ళు అప్పులు ఇచ్చే పరిస్థితుంది. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి వస్తున్నాయి. మా ఊరు జంగాలపల్లి, నాది అనంతపూర్ దగ్గర. మాకు రాలే, నేను ఎప్పుడు అప్లై చేయలే కానీ ఇంతకుముందు రాజశేఖర్ ఎవరికో వస్తాయిలే అని వాళ్ళు అప్పుడు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఏది రైతు అని ఒకసారి అప్లై చేసిన, నాకు ల్యాండ్ ఉంది కదా అయినా ఇంక తప్పదు కదా మాకు అట్లా. అంటే ఊర్లో చెప్తున్నా, ఊరికి పోతే అంత ఎంక్వైరీ చేశారు కదా రాప్తార్లో. మాకు అంతా మా బంధువర్గం ఉంటుంది. అవును, మాకు తోపుదత్తు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మాకు ఏదైనా చేయాలంటే ప్రకాష్ రెడ్డి పాపం చేయలేకపోతున్నాడు. నాకు మా లెవెల్ అంటే ఈసీ పోస్ట్ కంటే పాపం ఏదో ప్రయాసపడతాడు కానీ అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోతాయి. మాకు చూద్దాం, అయితే రాని లేకుంటే ఏం చేస్తాం మనం. అవునా, టైం ఉందనుకో రాజశేఖర్ అన్న ఎప్పుడో చెన్నారెడ్డి మీద కనుకరిస్తే ఒకసారి గుర్తించి పైనుంచి ఖచ్చితంగా పరిగెత్తి వాళ్ళే పిలిచిస్తారు. లేకుంటే లేదు, హ్యాపీగా రెస్ట్ పెన్షన్ తీసుకుంటున్నా, హ్యాపీగా ఇట్లా బుక్స్ రాసుకుంటున్నా. ఈ 1 year రిటైర్డ్ నుంచి 1 year ఫుల్ బుక్స్ 10 బుక్కులు రాశాను నేను, అన్నీ చేసుకుంటూ పోతున్నాం అంతా. నేను జగన్ అన్నతో బుక్ రిలీజ్ చేయాలని స్టార్టింగ్ 90 నుంచి ఎన్నో బుక్లు ఇచ్చాను. అక్కడ చంద్రమోహన్ రెడ్డి ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ బుక్లు ఇచ్చాను. ఏమి 1 week 1 week అంటారు, పెట్టట్లే బుక్లు. అన్ని ఇంటర్నేషనల్ బుక్స్ మామూలు కాదన్నీ. మరి ఏం చేస్తాం, మళ్ళీ అజయ్ కాలం సార్తోనూ లేకుంటే ధనుంజయ రెడ్డి గారితో వాళ్ళతో నేను రిలీజ్ చేసుకున్నా, సజ్జల రామకృష్ణారెడ్డితోనూ. అట్లా అన్నీ ఎట్లుంటుందంటే ఆడ సీఎం కల్లా రాజశేఖర్ అని మాదిరి అంత ఈజీ ఉండదు పోవాలంటే. లేదంటే మేము మా మామూలు కలిసి వచ్చేవాళ్ళము. జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర దేవుడు కదా ఇతను, మంచి అబ్బాయి. ఇతను నేను ఏం కామెంట్ చేయను కానీ అందుబాటులో ఉండదు, మాలాంటి వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు. అది బాధాకరణ విషయం. అంటే బిజీ, మనం ఏం చెప్పలేము. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ ప్రోగ్రామ్స్ అంతా బిజీగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడన్నా అనుకూలిస్తే వీళ్ళ కింద ఉన్న వాళ్ళు అనుకుంటే అవుతుందమ్మా. అతను ఏం చేస్తాడు చెప్పు? సీఎం గారు ఏం చేస్తారు అవన్నీ తెలియదు కదా. మనలాంటి వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు. మరి ఎవరిని ఇప్పుడు నాకు సరిపోయినోడు అతను కాదులే మనకు ఏం చేయలేదంటే అయిపోయా క్లోజ్. మన బ్యాడ్ టైం ఉంటే అట్లా చెప్తారు. అట్లా ఉండరు జనాలు, మన వాళ్ళు చాలా మంది ఉండరు అంతా పార్టీలో. ఏదో టైం వచ్చినప్పుడు అది నడుస్తుంది మంచిగా, లేకుంటే లేదు అంతే. రాజశేఖర్ సార్ అనుభవం అంటే పదవి వచ్చిందని నమ్ముతున్నారు అంతే. అంతే, రాజశేఖర్ అనుకోడు పైన చెప్పడం ఆశీస్సులు ఇస్తే ఖచ్చితంగా వస్తుంది అంతే, లేకుంటే హ్యాపీగా ఉంటాం. దానికి ఏముంది సార్, ఇప్పుడు 2024లో చంద్రబాబు సార్ ఏమో లాస్ట్ ఛాన్స్ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి సార్ ఏమో అభివృద్ధి నా వాళ్ళు లబ్ధి పొందుతున్న ఓటు వేయండి అంటున్నారు. అసలు ఎట్లుంటుంది అనుకుంటున్నారు సార్ ఎలక్షనా? అందరూ కలిస్తే టైట్గా ఉన్నా కూడా 120 seats వస్తాడు అని నాకు నమ్మకం. అయినా వస్తారు, ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఎవరు చేస్తారండి? యాక్చువల్ వైఎస్ఆర్ పార్టీకి చాలా ఇంత సర్వీస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వస్తాడని నా నమ్మకం. రావాలని కూడా నాకు భగవంతుని కోరుతున్నా, వస్తాడని, రావాలని అంతే కదా. ఇప్పుడు నాకేం పోస్ట్ రానంత మాత్రాన అట్ట కదా. అతను మన జగన్ అంటే మహానేత రాజశేఖర్ అన్న వైఎస్ఆర్ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం ఎప్పుడు, అంతే కదా. అంతే కదా. ఇది జగన్ సార్ పాలన లాస్ట్ ఒక కామెంట్ అంటే ఏంటండి అంటే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా చూస్తున్నాడు, అందరికీ హ్యాపీగా పెడుతున్నాడు. కొందరు నేను చెప్పినట్లు ఇంతకుముందు పార్టీకి ఎవరైతే చేశారో వాళ్ళు కొంత ఇదిలే. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనంత అభిమానించేవాడిని ఎవడు ఉండడు నాకు తెలుసు. చాలామంది ఉన్నారు, నేను వాళ్ళ మొదట నేను అంటే అట్లా అవన్నీ అతని దృష్టికి పెద్ద దృష్టికి పోవు. అంటే మాకు పెద్ద దృష్టి కింద లెక్క. జగన్ కూడా పిల్లోడైనా నేనేదో ముఖస్థుతి చెప్పడంలా గొప్పని కాదు. 20 సంవత్సరాలు రావాలి కూడా సొసైటీకి, అట్లాంటి వాళ్ళు ఉండాలి యంగ్స్టర్స్. మిగతా వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయిన రేజ్లో వచ్చినా కూడా చేసే తక్కువ. రాజకీయ నాయకుడు అంటే ఎట్లుండాలా, తెగించాలా, ఏదైనా చేయాలా. ఇప్పుడు జగన్ గారు ఎట్లా చేస్తుంటారు, అతను నమ్ముకున్న వాళ్ళందరికీ చేసేస్తున్నాడు చాలా వరకు. పై హుక్కు అందరికీ అన్ని క్యాస్టర్లకు చేస్తున్నాడు బ్రహ్మాండంగా. సో దట్ విల్ కమ్ అప్ డెఫినెట్ గా. మళ్ళీ నెక్స్ట్ 24 లో ఖచ్చితంగా వస్తాడు, ఇంకా ముందు కూడా వస్తాడు. ఎంతమంది ఆపినా ఆగడనిపిస్తుంది నాకేమో. అంటే నా అంచనా ప్రకారం, నేనే ఒక పార్టీకి సపోర్ట్ అని కాదు ఎంప్లాయీగా, బట్ మేము అభిమానులు కాబట్టి అతనంటే కూడా మాకు అభిమానం, ఏ పోస్ట్ చేయకొని అభిమానమే. అదే సార్ రాజశేఖర్ సార్ కలిసినప్పుడు మీకు సంతోషకరమైన సంఘటన ఒకటి చెప్పండి అండి. రాజశేఖర్ సార్ మీరు అనేకసారి కలిశారు కదా, వాటిలో మీకు సంతోషమైన సంఘటన? అన్నీ సంతోషమే, చాలా సార్లు. ఒకసారి యునెస్కో ఆమె ఇంజనీరింగ్ తెచ్చాము, సెంట్రల్ స్పేట్లో సాక్షులు వేశారు. నెక్స్ట్ డే పోయి కలిసా ఊరికే అంతా ఆమెను విజిట్ చేసాము. ఆమె అంతా హిందువులు అన్నింటిలో అన్ని పేపర్లు వచ్చింది. అదే మన మన కుతుబ్సాయి టూమ్స్, గోల్కొండ టూమ్స్, మన చార్మినార్ 3 కలిపి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు చేసే కానీ పిలిపించాము. అవంతా సెంట్రల్ స్పేట్లో వేశారు, మొత్తం పేజ్ అంతా యునెస్కో ఇక చూసుకొని వేశారు. సాక్షిలో చూసి చెన్నారెడ్డి హెరిటేజ్ నుంచి యునెస్కో చూసుకొని చదివినా, మొత్తం చదివినా తెల మార్నింగ్ అని అన్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆడ ఆ శర్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, అంతే ఉండేవాళ్ళు కదా, చంద్రశేఖర్ రెడ్డి అని వీళ్ళంతా ఉండేవాళ్ళు. అంతా అదొక ఇది అంత చాలా మంది. అదే గుర్తింపు జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర ఒకసారి మీరు కలిసి ఇస్తాడేమో అని భావించట్లేదండి? కలుస్తా, నెక్స్ట్ మంత్ పోదామని చూస్తున్నాను. చూద్దాం, చూసి అది బుక్ రిలీజ్ చేయించాలా. నాకు అవకాశం రాడు. రాజశేఖర్ అనేది టకటగా చేయించేవాళ్ళు. ఎన్ని బుక్లు 10-20 సార్లు చేశాను ఆ బుక్లు. లేదంటే వెనకాల సమస్యలు అంతా అతను ఎంతమంది కానీ ఇస్తాడో చెప్పు. పోతే ఏదో ఒకటి అడుగుతారు, ఫైనాన్షియల్ ప్రాబ్లము రకరకాల కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇస్తే ఉత్సాహ ఏదైనా ఇస్తే, ఇప్పుడు ఆర్కియాలజీ సంబంధము లేదంటే కల్చర్ ఏదో ఇచ్చామనుకో, మేము బ్రహ్మాండం చేయగలం, అతని పేరు నిలబెడతాం ఖచ్చితంగా. ఫ్రీగా చేస్తామే, వాళ్ళ వెహికల్ వద్దేమో మా వెహికల్తో తిరిగి పైసలు లేకోకుండా జీతం లేకుండా చేయగలం. అవకాశం రావాలని అతని పీరియడ్ అన్న పీరియడ్లో చేసాము. వాళ్ళ కొడుకు పీరియడ్లో దీంట్లో కూడా చేస్తే ఒక ఆనందం, ఒక నెల చేసినా ఒక ఆనందం అనేట్లా ఒక కోరిక అంతే. ఇంకా అంతకంటే లేకుండా ఏమవుతుంది. అయినా అతను రావాలనే కోరుకుంటాం మనం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలనే కోరుకుంటాం. ఇప్పుడు ఏంటో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అన్ని సమస్య పోవాలనే కోరుకుంటాను నేనైతే. అన్ని మనుషులు అంటే వస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏదో సమస్యలు వస్తాయి, బంధువులు వస్తాయి, అందరిలోనే వస్తాయి, అన్న ఫ్రెండ్స్లో కూడా వస్తాయి, అన్ని సమస్యలు పోతాయి. సో అతను మాత్రం ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాడు, మంచిగా సీఎం అంటాడు. ఎవడు చేసినా చేయకోకుండా ఖచ్చితంగా. ఎందుకంటే జనాల్లో ఉంది ఎవడండి, 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నారు బీదోళ్ళు. ఈ రోజు వాళ్ళే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందరికి ఏదో స్కీమ్, ఇంట్లో 5 మంది అంటే 5 మందికి 5 రకాల స్కీమ్స్, పిల్లల్ని చదివిస్తుండ్రు, అమ్మ ఒడి అని. ఏం చిన్న విషయం కాదు అవన్నీ. అవన్నీ చూసి ఓర్చలేక కొందరు బీదోళ్ళకి అంతా చేసి పైకి వస్తే మనం ఇబ్బంది పడతామని ఊరికే అట్లా బుడద చదువుతున్నారు అంతా. అది కూడా చిరంజీవి అంటే కూడా మంచి. మీ జీవితంలో సంతోషకరమైన సంఘటన ఏంటండి? సంతోషం ఆర్కియాలజీ డైరెక్టర్ కావడము, అలాగే ఫస్ట్ యూనివర్సిటీలో జాయిన్ కావడం, లెక్చరర్గా జాయిన్ కావడం. ఎస్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాను. అయిపోతానే పిహెచ్డీ సబ్మిట్ చేస్తానే ఇంటర్వ్యూ వచ్చింది నాకు. తెలుగు యూనివర్సిటీ అప్పుడు కొత్తగా పెట్టి ఇంటర్మ్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ తుమ్మాడుతోనమ్మ, అనంతపూర్, మా ఉరకొండ ఏరియా, అనంతపూర్ ఏరియా. పోతే ఆడొస్తాయి నీకు, రావని చెప్పారు. వాస్తవానికి ఎస్సీ నుంచి పోలే, నీకు ఛార్జెస్ వేస్ట్ అని పోయినా ఇచ్చారు. మెరిట్ చూసి ఇచ్చాడు తోమటి దోనప్ప మహానుభావుడు. నేను లెక్చర్ అయ్యి రేడర్ అయ్యే వరకు ఇంకా అక్కడ ఎస్సీ యూనివర్సిటీలో కార్డ్స్ ఆడుకుంటున్నారు ఇంకా జాబ్ లేక. నన్ను వద్దన్నోళ్ళు. మన అదృష్టం కొద్దీ మన వర్తను బట్టి వర్తను గుర్తించిన తోమాడు దోనప్ప వాళ్ళ వల్ల ఖచ్చితంగా కొందరు అందరూ చెల్లొచ్చేటాను. ఆ రోజు నాకు దోనప్ప సారు పోస్ట్ లేకుంటే నేను ఏ జూనియర్ కాలేజ్ లెక్చర్గా ఉందో, లేదంటే క్లర్క్గా ఉందో, లేదంటే సేద్యం చేసుకుని ట్రాక్టర్ దునుకుంటుందనేమో చెప్తున్నా. గోపాల్ రెడ్డి అని మా గురువు గారు ఉన్నారు స్టడీ సర్కిల్ కోచింగ్, నా పిహెచ్డీ బాగా హెల్ప్ చేశారు మహానుభావుడు వై గోపాల్ రెడ్డి అని. ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఎస్టీ గోపాల్ రెడ్డి. హైదరాబాద్ స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇచ్చేవాడు. అతను కూడా నాకు చాలా ముఖ్యం. అతను దోనప్ప గారు, రాజశేఖర్ అన్న వీళ్ళంతా నాకు ముగ్గురు ఇది. మా అన్న చదివించిన, మా నాన్న నేను 8th క్లాస్లో చనిపోతే మా అన్న చదివించాడు మొత్తం. మా వాళ్ళంతా వద్దంటే కూడా 10th క్లాస్ ఉంటాయి కదా ఇంట్లో, మా అన్న చదివించి నన్ను ఇంతటి వరకు చేశారు. అందుకని మా అన్న రాజశేఖర్, మన జగన్ గారు కంటి వేలికి వస్తే 5 లక్షలు మేము డొనేట్ చేసాం మా అన్న. అట్లా మా అన్న ఎప్పుడు గుర్తుపెట్టుకో. మా అన్న గోపాల్ రెడ్డి సార్ను, తోమాట దోనప్పను, రాజశేఖర్ అన్నను, నాలుగరే మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. మీ సొంత అన్నగారు కేశవరెడ్డి, పెద్దారపు కేశవరెడ్డి. త్వరలో మా అన్న కూడా ఏదైనా ఎస్కే న్యూస్లో గోల్డ్ మెడల్ పెడదామని చూడాలా పరిస్థితిని పట్టుకొని. అంత పెన్షనరీ బెనిఫిట్స్ ఇంకా రాలే నాకు, వస్తే ఏదైనా చేద్దామని చూస్తున్నాం మా అన్నకు. ఎందుకంటే మా నాన్న కంటే ఎక్కువ చూశాడు అంతే కదా. నాన్న లేడు ఇప్పుడు. మా అన్న పేరుతో నేను చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఏదైనా డబ్బు ఇవ్వడము, ఏదైనా ఊరిలో టెంపుల్కి ఏదైనా ఇచ్చేయడము, అట్లా గ్రేట్ ఫెలో పెదారపు కేశవరెడ్డి. ఆ పల్లెల్లోనే చాలా మంచి బోలాశంకరుడు, అందరికి సాయం చేస్తాడు అనేది. మీరు అభిమానించిన నాయకుడు ఎవరండి? మాకు అభిమానించిన నాయకుడు రాజశేఖర్ అన్న. రాజశేఖర్ పిల్లప్పుడైతే కృష్ణా పార్టీ ఉండేవాళ్ళు. నేను వెంకటరెడ్డి ఎడ్యుకేషన్ అకాడమీ 91 నుంచి 94 లీడింగ్ ఉండే, 89 నుంచి ఆలమూరు పక్కన. మేమంతా కృష్ణ అభిమానం, మనం చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయినా నేను కృష్ణ. నేను రాజశేఖర్ని కూడా తలుచుకుంటాను, బయటకు పోయినప్పుడు కారు ఎక్కినప్పుడు కూడా ఏదో సమ్మట్లా ఫీలింగ్ అట్లా మనసులో అనుకుంటా, అట్లా మా అమ్మ నాన్న అనుకుంటాను, అన్నం కూడా అనుకుంటా, అట్లా ముక్కుంటా స్టీరింగ్ దగ్గర అట్లా అనుకుంటే ఒక ఆనందం. అదే సార్. నమస్కారం సార్. నమస్తే. మీ కోరిక మన్నించాలని జగన్మోహన్ రెడ్డి సార్ పైన రాజశేఖర్ సార్ మన్నించి మీ త్వరలో మంచి పోస్ట్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.